సార్ నమస్కారం సార్. నమస్తే సార్. లోకేష్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. రేపటి రోజు వీళ్ళిద్దరూ అంటే సీఎం సీట్కి కాంపిటీషన్ అవుతారు అని చెప్పేసి ఎన్నో వార్తలు రావడం చూస్తాం సార్. మొన్నటి వరకు కూడా మరి ఎవరు ప్రచారం చేశారో తెలియదు, కొంతమంది వైసీపీ వాళ్ళే ప్రచారం చేశారని కూడా వీళ్ళు చెప్పడం చూస్తున్నాం. అయితే రీసెంట్గా ప్రమాణ స్వీకారం రోజున లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కాళ్ళకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న దానికి సమాధానంగా అని చెప్పేసి వాళ్ళమని చెప్తున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్? చిలకలూరుపేట సభలోను తర్వాత ఇంకొక సభలో మోడీ గారి సమక్షంలోనే లోకేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వేదిక మీద ఉండగానే పవన్ అన్న అనే సంబోధించాడు ఆయన. అవును, అన్న అనే సంబోధించాడు. సంబోధించి పవన్ అన్నకి అలాగే మా నాయకుడు చంద్రబాబుకి కూడా ఒక భారీ మెజారిటీతో మంగళగిరి సీటును సగర్వంగా సమర్పించుకుంటున్నాను నేను అని చెప్పాడే. సో పవన్ కళ్యాణ్ పట్ల తన గౌరవ ప్రపత్తుల్ని ఆయన చాలా సందర్భాల్లో చాటుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఇంటర్నల్గా ఒక చిన్న పెయిన్ ఉంది అతనికి. నిజానికి ఏ గొడవ జరగకుండా ఈ ఎన్నిక జరిగి ఉంటే ఇదే పద్ధతిలో తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లు వచ్చి ఉంటే డెఫినెట్గా తాను ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడిని అనేది ఒక అభిప్రాయం ఆయనలో ఉంది. లోకేష్లో తన తండ్రిని అరెస్టు చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి, అలాగే ఆ అరెస్టు సందర్భంగా వచ్చి మద్దతు ప్రకటించడం ద్వారా, అంటే కష్టకాలంలో ఉండగా మద్దతు ప్రకటించడం, సొంత పార్టీ నాయకులే మాట్లాడటానికి మొహమాట పడుతున్న సందర్భంలో తన పార్టీ తరఫున మద్దతు ప్రకటించి ఈ అరెస్టు గురించి బలంగా ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల్లోకి వెళ్ళి దాదాపు 5-6 సభలు పెట్టాడు ఆయన ఆ టైంలో పవన్ కళ్యాణ్. ఈ ఒక చిన్న సైజు యాత్ర చేశాడు ఆయన. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది పవన్ కళ్యాణ్. తెలుగుదేశం శ్రేణుల్లోకి ఒక అభిప్రాయం వెళ్ళింది, కష్టకాలంలో మన కోసం నిలబడ్డ నాయకుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నేరేటివ్ జనంలోకి వెళ్ళిపోయింది. ఇది లోకేష్ని కొంచెం పక్కకి జరిపింది. అంటే చంద్రబాబు తర్వాత తెలుగుదేశం లోకేషే. అప్పటికి ఆ రోజు పవన్ కళ్యాణ్ ములాఖాత్ తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆయనకి రెండు పక్కల నిలబడినటువంటి లోకేష్, అలాగే నందమూరి బాలకృష్ణ, వీళ్ళిద్దరి ముఖాల్లో కత్తి వేటుకు నెత్తుడు చుక్కలేదు. ఏం జరుగుతోంది అనేది నెమ్మదిగా జీర్ణం చేసుకుంటున్నటువంటి దశలో వాళ్ళు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆ ఫోటో చూస్తే, ఆ వీడియో చూస్తే. తద్వారా ఆ మధ్య ఒక జర్నలిస్ట్ ఆయన్ని కూటమి గెలిస్తే తర్వాత సీఎం ఎవరు అని ఒక క్రూషియల్ ప్రశ్న అడిగారు. అడిగినప్పుడు లోకేష్ ఏం చెప్పాలి, చాలా గౌరవ ప్రపత్తులతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనాలి, లేకపోతే కష్టకాలంలో మాకు మద్దతు ఇచ్చినటువంటి, మా వెనక వెన్నుదన్నుగా నిలబడినటువంటి, ఈ రోజున ఈ కూటమి డిజైన్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అనైనా చెప్పాలి. ఈ రెండూ చెప్పలేదు ఆయన. చెప్పకుండా కొంచెం చిరాకుగా ఇంకెవరు ఆయనే అన్నాడు. ఇంకెవరు ఆయనే అంటే అని అడిగారు అవతల నుంచి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నారు కదా అన్నాడు. అంటే ఏమిటి, ఆ టోటల్ ఆ ప్రశ్నకి వచ్చినటువంటి సమాధానాలని కొంచెం విశ్లేషించి చూస్తే పవన్ కళ్యాణ్ మీద ఆయనకు ఎక్కడో ఒక చిన్న కినుక ఉంది అనేది ఒక చిన్న హింట్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. అది ఇది క్యారీ అయింది, చాలామందిలో క్యారీ అయింది. ఆ క్యారీ అయిన పర్యవసానమే ఇందాక మీరు అన్నటువంటి పవన్ కళ్యాణ్కి లోకేష్కి ఏదో గ్యాప్ ఉంది అని వినిపించిన మాట. అంటే తద్వారా తను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నటువంటి రెండు శక్తులుగా అరెస్టు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని, అలాగే అరెస్టు సందర్భంగా మద్దతు ప్రకటించి తమ వెంట నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ని, జగన్ అండ్ పవన్ వీళ్ళిద్దరూ తాను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడ్డారు అనేటువంటి అభిప్రాయం లోకేష్లో ఉందేమో అనేటువంటి ఒక అనుమానం
క్రియేట్ అయ్యేలాగా ఆ రోజుల్లో ఆయన నడవడిక నడిచింది. ఇది ఈ తరహా ప్రచారం జరగటానికి భూతంగా మారింది. అయితే ఇప్పుడు లోకేష్ కొంత, అంటే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత తనతో కన్విన్స్ చేసి ఉండొచ్చు, ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్ అని చెప్పుండొచ్చు, ఈ ఐదేళ్లలో పార్టీని స్ట్రెంగ్థెన్ చేసుకుని నువ్వు నీలో ఉన్నటువంటి నాయకత్వ పటిమకి మెరుగులు దిద్దుకుని నువ్వు గనక ఫోకస్ చేస్తే అధికారంలో ఉండగానే నీకు పగ్గాలు అప్పచెబితే, నువ్వు సక్సెస్ఫుల్గా లాక్కెళ్ళగలిగితే అప్పుడు ఇవన్నీ ఏమీ ఉండవు. తెలుగుదేశం యూనిట్, జనసేన అనేది ఒక యూనిట్, ఈ రెండు యూనిట్ల మధ్య ఒక స్నేహం నడుస్తోంది, అది అంతవరకే. నువ్వు దాని గురించి డీలా పడనక్కర్లేదు అని ఆయన భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్టు చేసి ఉండొచ్చు. ఆ చేసిన ఫలితంగా ఆయన ఈ ప్రమాణ స్వీకార సందర్భంగా ఆయన అందరికీ పాదాలకు మొక్కే ప్రయత్నం చేశాడు. నరేంద్ర మోడీ గారు నివారించాడు, అది మనకు వేదిక మీదే కనిపించింది. అటువంటిదేం వద్దు బాబు అని చెప్పి ఆయన రెండుసార్లు ప్రయత్నం చేసినప్పటికీ నిలువరించాడు. నిలువరించాడు. తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకున్నటువంటి వరకు మాత్రమే చూపించారు ఆ రోజు. కానీ ఆయన అక్కడ సాష్టాంగ దండ ప్రణామం ఆచరించాడు అనేది ఆ వీడియో తర్వాత వచ్చింది బయటికి. అంటే ఇది నందమూరి తారక రామారావు గారి డైలాగ్ పాతాళ భైరవ సినిమాలో. అలా అది ఫైనల్గా ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఏమిటి పరిణామము అనేది రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇంత వినయమా అని ఆయన పవన్ అన్న అని మాత్రమే మాట్లాడుతూ వస్తున్నాడు ప్రతి సందర్భంలోనూ. ఇది నాకు ఏ రకమైనటువంటి వ్యతిరేక భావము లేదు అని చెబుతూనే తను గతంలో అన్యాపదేశంగా అన్కాన్షియస్గా వెల్లడించినటువంటి కొన్ని భావాలు ప్రజల్లో రకరకాల అనుమానాలకి కారణమైనాయి అనే విషయం తనకు తెలిసి వాటిని రూపుమాపటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా ఇది అర్థమవుతుంది. ఓకే, ఈ పాదాభివందన కార్యక్రమం ఆ ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. అంటే ఆ మేరకు ఆయనకి ఏదో అష్యూరెన్స్ చంద్రబాబు నుంచి లభించింది, ఏదో జ్ఞాన ప్రసరణ జరిగింది తండ్రి నుంచి కొడుక్కి. ఆ వెలుగులో లోకేష్ గారి ప్రవర్తన చూడాలి. అంతే తప్ప లోకేష్ గారిలో ఏదో పెళ్ళుబిక్కిన వినయము, మూర్తి భవించిన వినయము కాదు ఆయన. ఆయన మీడియా ముందు చాలా ఫెరోషియస్గా మాట్లాడతాడు, అంటే భయపెట్టే లెవెల్లో మాట్లాడగలడు అతను, మాట్లాడాడు. ఈ రెడ్ బుక్ ఉంది నా దగ్గర, దానిలో ప్రతి ఒక్కరి పేరు రిజిస్టర్ అవుతుంది, ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ అక్కడి నుంచి వచ్చినవి. కంటి చూపుతో చంపేస్తా లాంటివి, ఇవన్నీ కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తాను వాళ్ళ మామగారు చెప్పినట్టు, లేకపోతే నేను డైలాగులు చెప్పడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆ ఇమిటేషన్ కూడా కనిపిస్తుంది లోకేష్లో. మామ, మేనమామ, మామ అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా లోకేష్ బాబు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కనిపిస్తుంది. అందుకని ఈయనేదో మూర్తి భవించిన వినయమూర్తి అని అనుకోనక్కర్లేదు ఈ వీడియో సర్క్యులేషన్ చూసి, లేకపోతే ఈ వీడియో వైరల్గా మారటం చూసి. కొంచెం అతనితో అప్రమత్తంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఖచ్చితంగా జనసేన పార్టీకి ఉంది. ఓకే, కొంచెం కాన్షియస్గా ఉండాలి వాళ్ళు. ఇదేదో వినయము,